Hello, people. Hello, Naru. Hi, Namaste. Okay. What you are doing? Biryani. Okay. Papa, baga intelligent too. I'm telling you. I am from biryani. Hey, biryani and this one? No. Biryani. Meko? 5 plates biryani. So, that's the matter. Biryani and then get the ప్లేస్ చెప్పే ముందు టేస్ట్ ఎలా ఉందో చెప్పి తర్వాత ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్లీ బిర్యానీ సెంటర్ అన్నమాట, రెస్టారెంట్ మోడల్ అయితే కాదు. కానీ వెళ్ళిన తర్వాత సిట్టింగ్ అయితే చాలా బాగుంది. లోపల స్పెషల్గా ఏసీ రూమ్ ఉందన్నమాట. సో ఈ సమ్మర్కి అలా ఏసీ రూమ్లో కూర్చొని తినడం చాలా బెస్ట్ అనిపించింది. ఇంకొక 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారంతే. టేస్ట్ వైజ్ వచ్చేసరికి ఎస్, చాలా చాలా బాగుంది. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. మా వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం. అందులో చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇంకా ఫేవరెట్ అన్నమాట అందరికీ. మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మావయ్య, ఇంట్లో నేను చేసే చికెన్ కర్రీ బాగుంటుంది, ఇక్కడ దమ్ బిర్యానీ బాగుంటుంది. మాట అన్నది మళ్ళీ ఇంట్లో చేస్తానా? కానీ చస్తబడలే రెస్టారెంట్. మొత్తం 10 ప్లేట్స్ ఆర్డర్ పెట్టాం. సో ప్రతిదీ కూడా సేమ్ అన్నమాట, ఏమీ డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఓన్లీ చికెన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, మటన్ ఫ్రాన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. అండ్ వెజ్ కూడా దొరకదు, ఓన్లీ చికెనే ప్రిఫర్ చేస్తారన్నమాట. కానీ ఆ చికెన్ పీస్ని ప్లేట్లో పెట్టుకొని వేడివేడి రైస్లో కొంచెం చికెన్ అలా తీసుకొని ఆ గ్రేవీని రైస్లో కలుపుకొని ఒక్క ఆనియన్ పీస్ పెట్టుకొని అలా నోట్లో పెట్టుకుంటే అబ్బా బ్లాస్ట్ అంతే నోట్లో. దాన్ని నేను మిస్ అయ్యాను. నేను ఆర్డర్ పెట్టుకుంది కూడా చూసేయండి. దానికోసం నేను ఎంత వెయిట్ చేశానంటే ఫైనల్లీ వీళ్ళ ప్లేట్లు ఖాళీ అయ్యే టైంకి నా ప్లేట్ వచ్చింది. ఇదిగో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. బట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. సో ఇది ఎక్కడ అంటే తణుకులోని మదీనా అనే ప్లేస్లో అనమాట. శుభ్రంగా తినేసిన తర్వాత బిల్ ఎక్కడ కట్టాల్సి వస్తుందని మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పారిపోయారు. మనం ఎందుకు లేట్ అని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.